బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది ఇమీడియట్గా ఈ ఎన్నికలు వెంటనే జరపాలి అని చెప్పి తాము ఆదేశాలు ఇవ్వలేము అంటూ వ్యాఖ్యానించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎందుకంటే పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి దాఖలైన అనుబంధ పిటిషన్లను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది అంటే ఎన్నికల నిర్వహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు అంటే తాము జోక్యం చేసుకోలేము అంటూ ఎప్పుడు నిర్వహించాలి అనేది కంప్లీట్గా ఈసీ నిర్ణయమే ఫైనల్ అనేది కూడా హైకోర్టు అభిప్రాయపడిందంట ప్రధాన పిటిషన్లు ఎవరైతే ఉన్నారో పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి ఎస్ఈసీని కోర్టు ఆదేశించింది అలాగే దీనికి సంబంధించిన తదుపరి విచారణను ముప్పైవ తేదీకి వాయిదా కూడా చేసింది వాస్తవానికి జడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలు నిర్వహించేలాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ విచారణ జరిగింది ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలు నిర్వహించడం లేదు అంటూ ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలి అంటే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది అయితే ఈ రెండు ఎన్నికలకు సంబంధించి ఎంబీటీసీ జడ్బిడిసి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించకపోవడం చట్ట విరుద్ధం అలాగే రాజ్యాంగ విరుద్ధం అంటూ ప్రకటించాలి అనేది కూడా పిటిషనర్ దారుడు ఎవరైతే ఉన్నారో కోర్టుని కో కోరడం జరిగింది ఏ దశలో ఎన్నికలు ఆగిపోయాయో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి అనేదే ప్రధానంగా ఆ తరహా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి కోర్టును కోరడం జరిగింది ఇందులో ఎన్నికల కమిషన్ కార్యదర్శి అలాగే పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ను కూడా ప్రతివాదులుగా చేర్చారు అలాగే మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలైనవి వాటి మీద విచారణ జరిపింది కొన్ని అనుబంధ పిటిషన్లు మాత్రం కోర్టు అయితే డిస్మిస్ చేసింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి